రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థకి సంబంధించినటువంటి జీతభత్యాలు నెల మొదటి తారీఖుకి జీతాలు పొందవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్, 2,88,000 పెన్షనర్స్ వీళ్ళకి సంబంధించి జీతాలు 15వ తారీఖు తర్వాతనో లేకపోతే ఆ తర్వాత ఇంకా పైబడి ఇంకా లేటుగా రావటం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ప్రతి నెల మొదటి తారీఖు కల్లా ఉద్యోగ వ్యవస్థకి జీతాలు ఎలా అందించాలనే దానిపైన దృష్టి సారించాం. ఎందుకంటే ప్రభుత్వం కోసం పనిచేసే యంత్రాంగం మొత్తం కూడా ఉద్యోగ వ్యవస్థ వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నెల వారు తీసుకున్నటువంటి బ్యాంక్స్ నుంచి తీసుకున్నటువంటి లోన్లు కావచ్చు, లేకపోతే ఇళ్ల కోసం తీసుకున్న లోన్లు కావచ్చు, ఇతరత్ర ఇన్స్టాల్మెంట్స్ మొదటి తారీఖునే కట్టాల్సినటువంటి కట్టలేక అవన్నీ డిఫాల్ట్ అవుతుంటే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థ ఘాట్లో పెట్టాలని ఆలోచన చేసి 1వ తారీఖు నుంచి ప్రతి నెల మొదటి తారీఖునే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేటువంటి ప్రక్రియని విజయవంతంగా మొదలుపెట్టాం. ఈనాటి వరకు అలా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అట్లాగే నిన్న మొన్న నేను చూస్తా ఉన్నాను, ఇంత చిన్నాభిన్నం అంటే ఉద్యోగ వ్యవస్థకు కూడా జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో చిన్నాభిన్నం చేసిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, మాట్లాడితే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతా ఉంది, చేసిన అప్పులతో ఏమి వ్యవస్థల్ని నిర్మించట్లేదు, మాలాగా కాళేశ్వరం కట్టి కూల్చట్లేదు, ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. రోజువారీ వారి వార్తలు చూస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వారు కానీ లేకపోతే 10 సంవత్సరాలు ఇంకా ఆ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వాళ్ళు కానీ రోజు అడ్డగోలుగా మాట్లాడుతాం. వారికి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకో, మీ హయాంలో 2023 డిసెంబర్ వరకు 2023 మీరు తీసుకొచ్చింది 52,118 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుగా తీసుకొచ్చింది 52,118 కోట్లు బారో చేశాం. అయితే తీసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన 7,00,000 కోట్ల అప్పుకి ఆ అప్పులో ప్రిన్సిపల్ అమౌంట్ 10 ఏళ్ల తర్వాత మీరు ప్లాన్ చేసి ఆ 10 ఏళ్ళు మీరు ఖర్చు పెట్టుకొని పోతే 10 ఏళ్ల తర్వాత అప్పు కట్టేటువంటి భారం మా దగ్గరకు వచ్చేవరకల్లా వచ్చింది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కలిపి 64,516 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకు చెల్లించాం. అంటే మీరు ఏ స్థాయి తీసుకొచ్చారంటే చివరికి రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇప్పటికీ 64,516 కోట్ల రూపాయలు ఓన్లీ డెట్ సర్వీసింగ్ కోసమే బ్యాంకులు కట్టే దుస్థితిని మీరు 10 ఏళ్ల కాల పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఎట్టేసింది. ఈ విషయాలన్నీ వారు మాట్లాడుతున్న దాన్ని బట్టి ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు వాస్తవ విషయాలు మేము పెట్టి చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ అప్పు 64,000 కోట్లు కట్టడమే కాకుండా 24,036 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాం, ఇన్వెస్ట్ చేసాం. ఇక వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేవరకల్లా 61,194 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్ కోసం వెచ్చించాం. అంటే రైతు భరోసా 7,625 కోట్లు, రుణమాఫీ స్ట్రేట్ అవే 21,000 కోట్లు, చేయూత 11,382 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 890 కోట్లు, ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మికి సంబంధించి 442 కోట్లు, గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత పవర్ సంబంధించి 1,234 కోట్లు, ఇంకా పవర్ సబ్సిడీ వ్యవసాయ రంగానికి సంబంధించి బోర్వెల్స్కి రైతులకి మనం ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ 11,141 కోట్లు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, మీరు ఎప్పుడూ రైతులకి ఇన్సూరెన్స్ చేయలే, వాళ్ళ కోసం మళ్ళీ 1,514 కోట్లు కట్టాం. రైస్ సబ్సిడీ కింద 1,667 కోట్లు, స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ సంబంధించి 1,016 కోట్లు, ఆర్టీసీకి 1,375 కోట్లు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి 2,311 కోట్లు. ఇవి 61,194 కోట్లు ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి మేము ఖర్చు పెట్టింది, వెచ్చించింది. ఏది అప్పులు 64,516 కోట్లు కడుతూ ఈ 61,194 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టాం. అట్లాగే శాలరీస్ అండ్ పెన్షన్స్
కలిపి 60,000 కోట్లు. ఇప్పటి వరకు శాలరీస్ పెన్షన్స్ సంబంధించి 60,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మీ ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రకంగా వచ్చిన ప్రతి పైసాని సమర్థవంతంగా అర్థవంతంగా ఆలోచనాభరితంగా ప్రజల మీద భారం వేయకుండా అధిక పన్ను లేకుండానే మీరు కట్టిన తెచ్చిన వాటికి అప్పులు కడుతూ మళ్ళీ జీతాలు ఇస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూనే మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నామనంటే దీనంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి సంపూర్ణంగా దృష్టి సారించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం అందరూ కలిసి సమిష్టిగా పని చేయగలిగారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఈరోజు చేయగలుగుతున్నాం కూడా. అట్లాగే ఇంకా మిగతా అంశాలకు వస్తే కూడా ఉద్యోగ అవకాశాలు మీరు అందరు చూసే ఉంటారు. 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ యువతి యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే, 10 ఏళ్ళు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే, వాటన్నిటినీ సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. ఇది వాస్తవం. అట్లాగే వాటితో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం డేట్స్ అన్ని అనౌన్స్ చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయనే దాన్ని ఒక యూపీఎస్సీ మోడల్లో రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితి సంబంధించి చాలా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానం. అట్లాగే మేము ఈ విషయాలన్నీ ఏం దాయలేదు. మేము రాగానే, అధికారంలో రాగానే ఆర్థిక పరిస్థితి సంబంధించి మొట్టమొదటి సభలోనే వైట్ పేపర్ పెట్టాం. వైట్ పేపర్ ప్రకటించి ఆ వైట్ పేపర్ ద్వారా మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాం, ఎక్కడ ఏ రకంగా దీన్ని తీసుకొని పోవాలనేది శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాం. మేము బయలుదేరినటువంటి మా ప్రయాణం అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మేము ప్రయాణం చేస్తూ సాఫీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టెక్కించి ఆర్థిక పరిస్థితుల నుంచి ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.